Action. And last but not the least, we are going to have a social interactive session, Andy. మీరు కావాలనుకుంటే ప్రశ్నలు అడగచ్చు. కేవలం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన ప్రశ్నలు డెఫినెట్గా మీరు. సార్, ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నారు కదా, స్లాట్. అవునండి. సో డిస్టిక్లలో ఏమైనా అక్కడ డొనేట్ చేయడానికి అవకాశం ఉందా? అండ్ ఒకవేళ దూరం నుంచి రావాలి అనుకున్న వాళ్ళకి, ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అక్కడ ఒకవేళ ప్రస్తుతానికి నేను కిందకి చెప్పాను, ఫస్ట్ ఫేజ్లో ఈ బిల్డింగ్ ఒకటే డొనేట్ చేయడానికి అన్ని సహకారాలు ఇక్కడ, ఐ మీన్ అన్ని ప్రొవిజన్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ ద సెకండ్ ఫేజ్లో అన్ని టౌన్స్లో, మేజర్ సిటీస్లో, వైజాగ్, విజయవాడ, ఈ మేజర్ సిటీస్లో కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడే. బట్ ఓనర్ అంటే ఒకవేళ ప్లెచ్ చేయాలంటే ఐస్ కానీ, ప్రస్తుతానికి ఐస్ ఒకటే కదండి, స్లాట్స్ అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు కానీ చిరంజీవి గారు కానీ ఉన్న ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో వాళ్ళు మెసేజ్లు పంపించచ్చు. అది కేవలం ఎంతసేపు అని మనం ఈ బ్లడ్ కానీ దీని గురించే మాట్లాడతాం, ఎందుకంటే ఇది చాలా క్లియర్గా అన్నీ ఉన్నాయి కాబట్టి దీని గురించి పెద్ద డౌట్స్ ఉండవు. సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ ఫ్యాన్స్ ఇంటరాక్షన్ ఆల్సో. నమస్తే ప్రభు గారు, చాలా కొత్తగా ఉన్నారు మీరు, బాగున్నారు, చాలా బాగున్నారు. లేదు, నేను నమ్మట్లే సార్. ఇప్పుడు చిరంజీవి గారి సేవా తత్పరత గురించి కానీ, ద వే హీ సర్వింగ్ అనేటువంటి దానికి మా అందరికి తెలిసినటువంటి విషయం, ఆయన నట వారసుడుగా మీరు ఆయన సర్వీస్కి కూడా వారసత్వాన్ని ఏ మేరకు తీసుకుంటున్నారు? హౌ యు ఆర్ టేకింగ్ ద థింగ్స్ ఫార్వర్డ్? 98లో ఆయన ఎలాగైతే చిన్న చిన్న స్టెప్స్, బేబీ స్టెప్స్ తీసుకుని ఆయన ఎలా అయితే మొదలుపెట్టారో, ఆయన చేసిన దాని నుంచి ఇక్కడి నుంచి నేను కూడా చిన్న చిన్న బేబీ స్టెప్స్, ఎన్ని పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్స్ చేసి అది రీచ్ అవ్వలేక ఫెయిల్ అవ్వడం కన్నా బేబీ బేబీ స్టెప్స్ తీసుకుని ఇంకో 20-30 ఇయర్స్ ఇది అద్భుతంగా సాగాలని నా కోరిక. ఇప్పుడు మీ దీంట్లో ముఖ్యంగా ఎవరెంత చేసినా, మొన్నటి ఆక్సిజన్ బ్యాంకులో కూడా ఫ్యాన్స్, ఆల్ జనరేషన్ ఫాన్స్ చేశారండి. ప్రతి జనరేషన్ వల్ల అంటే 40 ఇయర్స్ నుంచి ఉన్న ఫ్యాన్స్ చేశారు, లేటెస్ట్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ చేశారు. హౌ డు యూ కాంప్లిమెంట్ యువర్ ఫ్యాన్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ దీస్ కౌజెస్? ఐ థింక్ ఈ ట్రస్ట్ అనేది బియాండ్ ఫ్యాన్స్ వెళ్ళింది. డెఫినెట్గా దీని మూల కారణం మా అబ్బాయిలే. అండ్ ప్రస్తుతానికి ఇవాళ 20 ఇయర్స్ తర్వాత వేరే వేరే భాషల్లోని మాట్లాడే, వేరే భాషలు మాట్లాడే వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది వెల్ అవేర్. ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. దానివల్ల అందరూ వచ్చి చేస్తున్నారు ఇది. అది ఫ్యాన్స్ అని చెప్పండి, సేవా కార్యక్రమాల మీద ఉన్న అభిమానులు అందరూ వచ్చి దీన్ని ఇంత పెద్ద చేశారు. బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఆటోమేటిక్గా వెబ్సైట్ ద్వారా, ఈ సాఫ్ట్వేర్ ద్వారా డొనేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ డేటా మా దగ్గర ఉంటుంది. వాళ్ళకి పర్సనల్ ఈమెయిల్ ఫ్రమ్ డాడ్, ఇమీడియట్గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా హాస్పిటల్స్లో బ్లడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అక్కడ కన్సర్న్ లెటర్ తీసుకొని వస్తే ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు. కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో బ్లడ్ మీరేమైనా వారికి, వాళ్ళకి సప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఉందండి, చాలా చేస్తున్నాం కూడా. అలాగే డైరెక్ట్గా దెర్ ఇస్ 24 అవర్స్ లైన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలో. దీంతోపాటు ఐ థింక్ నేను వీళ్ళకి కూడా చెప్పలేదు, వీళ్ళకి సెకండ్ ఫేజ్లో ఈ ఐడియా నేను చెప్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ యాప్ వేర్ డోనర్స్ కానీ ఇలాంటి ఇంటరాక్షన్స్ కానీ ఇంకా క్విక్గా మీరు కావాలంటే, ఇప్పుడు ఎలాగైతే మనం అదేంటి ఊబరా ఏదో కార్ సర్వీస్ ఉంటుంది, ఇప్పుడు మీరు జూబ్లీస్లో ఉన్నారు, మీరు ఇక్కడ ఒక కార్ ఇక్కడ కావాలి, లేదా పలానా హాస్పిటల్లో డైరెక్ట్గా ఏ ప్లస్ లేదా ఓ పాజిటివ్ బి పాజిటివ్ ఏదైనా మీరు మీ రిక్వైర్మెంట్ కొడితే డైరెక్ట్గా అలాంటివి ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులది ఆ మ్యాప్లోకి రావడం జరుగుద్ది. వాళ్ళ కాంటాక్ట్స్ డీటెయిల్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అది మా ఇంటర్ఫేస్, మా ప్లాట్ఫామ్ మీద రావడం కూడా సెకండ్ ఫేజ్లో జరుగుద్ది. సో డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్లీజ్ పలానా హాస్పిటల్ మీరు వెళ్ళండి, మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే కన్నా
మేము వాళ్ళని రీచ్ అవడం జరుగుతుంది. వాళ్ళు కారు పంపిస్తారా, మేము కారు పంపిస్తారా, ఒక బేసిక్ ఫెసిలిటీస్ అన్నిటితో వాళ్ళని అక్కడికి పేషెంట్ దగ్గరికి చేరేటట్టు చేయడం జరుగుతుంది. అదే ఆ వాలంటీర్స్ గ్రూప్స్ ఏమన్నా మీరు ఏమన్నా మొబిలైజ్ చేస్తున్నారా? అవన్నీ ఇంకా సెకండ్ ఫేజ్లో వీఆర్ చేయండి. ప్రస్తుతానికి ఇది చేసాం, ఇంకా స్లో స్లోగా బేబీ స్టెప్స్ అని చెప్పినట్టు ప్రభు గారికి బేబీ స్టెప్స్.